हेलो नमस्ते, वेलकम टू होम स्टाइल किचन रेसिपीज। ई न्यू इयर की हेल्दीगा एदैना स्वीट चेयाली अनुकुंटे काजू तो इला काजू कटली चेसेयंडि। ई वीडियो नी स्किप चेयकुंडा चूडंडि, बिगिनर्स कूडा ईजीगा चेसेगलुगुतारु। मुंदुगा हाफ कप जीडिपप्पुनि तीसुकोनि मिक्सी जार लोकि वेसुकोनि पौडर चेसि पेट्टुकोवाली। स्टव पैन अड़ मंदंगा उंडे बांडीनी कानी नॉन स्टिक पैन नी कानी पेट्टुकोनी पाव कप वरकू पंचदार वेसुकोंडी। इंका वेसुकुन्न पंचदारलो सगम कोलत वरकू नीटिनी पोसुकोंडी। पंचदार करिगेंत वरकू बागा मिक्स चेसुकोंडी। पंचदार करिगाक जीडिपप्पु पोडी वेसी उंडलु लेकुंडा बागा मिक्स चेसुकुंटू उंडंडी। स्वीट अनेदी रेडी अयेंत वरकू मिक्स चेसुकुंटूने उंडाली। మిశ్రమం బాగా దగ్గర పడుతుంది అనుకునే టైంలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి। ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల కట్లీ దగ్గర పడుతున్న టైంలో అడగంటకుండా ఉంటుంది, ఇంకా షైనీగా కూడా ఉంటుంది। బాగా కదుపుకుంటూ మధ్య మధ్యలో పాకం రెడీ అయిందేమో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి। ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని కొంచెం కట్లీ మిశ్రమాన్ని వేసుకోండి। మెత్తని డోలా చేతికి రౌండ్గా వస్తే కట్లీ అనేది రెడీ అయిపోయినట్లే। స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని 10 నిమిషాల వరకు బాగా కదుపుకుంటూ ఉండండి। తర్వాత ఈ మిశ్రమాన్నంతటిని కడాయి మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలి। ఫ్యాన్ గాలికి అయితే అసలు పెట్టకూడదు, ఫ్యాన్ గాలికి పెట్టినట్లయితే క్రాక్స్ వస్తాయి। మిశ్రమం అంతా బాగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్నంతటిని బాండీలో నుంచి ఒక దగ్గరికి చేర్చుకొని మెత్తని డౌలా చేసుకోవాలి। తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ ని రివర్స్ చేసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి। నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ పైకి మనం చేసి పెట్టుకున్న డౌ ని తీసుకొని చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 5-6 అవర్స్ వరకు దాన్ని అసలు కదపకూడదు, కట్ చేయకూడదండి, అలానే చల్లారనివ్వాలి। ఫ్యాన్ గాలికి మాత్రం అసలు పెట్టవద్దు। మీ దగ్గర బటర్ పేపర్ కనుక అవైలబిలిటీలో ఉంటే బటర్ పేపర్ తో అయినా స్ప్రెడ్ చేసుకొని కట్లీని చేసుకోవచ్చు। 5-6 గంటల తర్వాత కట్లీ మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే కాజు కట్లీ అనేది రెడీ అయిపోయినట్లే। ప్రాసెస్ లో కనుక కాజు కట్లీని చేసినట్లయితే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ లో వస్తుంది। ఈ రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। కొత్తగా ఈ ఛానల్ ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।